हाय अंडी, वेलकम टू माय चैनल ग्रीन ड्रीम्स। ई रोज मन वीडियो मूडु रकाल आकुकूरलु वच्चायि, अवि हार्वेस्ट चेसुकोनि ओक कर्री चेसुकुंदाम। इदि रेड तोटकूर अंडी, लीफी वेजेस 20 डेस की मनं हार्वेस्ट चेसुकोवच्चुंडि। ई सीड्स बयट एक्कडन्ना दोरुकुतायि मनकि। తోటకూర సీడ్స్ చాలా ఈజీ అండి వేసుకోవడం, వేసిన సెకండ్ ఆర్ థర్డ్ డేకి వచ్చేస్తాయి। వీటికి మెడిసిన్ కానీ ఏమీ అవసరం లేదు। నేను వీటికి బ్లాక్ టబ్ తీసుకున్నాను, 50 రూపాయస్ ఈ టబ్। లీఫీ వెజ్జీస్ కి మట్టి వచ్చేసి గార్డెన్ సాయిల్, కోకోపిట్, వర్మీ కంపోస్ట్ ఇవి సరిపోతాయండి। ఆకుకూరలకి పురుగు పడుతుందండి, దానికి నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసుకుంటే చాలు। లీటర్ కొచ్చేసి అది 5 ml వేసుకొని స్ప్రే చేసుకోవాలి। ఇది నార్మల్ గ్రీన్ తోటకూర అండి। ఇది ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే చాలా లేతగా ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్। పిల్లలు తొందరగా తినరు తోటకూర, కానీ మనం మంచి విటమిన్స్ ఇవ్వాలి అంటే పెట్టాల్సిందే। ఇది బచ్చలాకండి, ఇది చెట్టు బచ్చలే అనుకుంటున్నాను, ఇప్పటివరకైతే దీనికి తీగ రాలేదు। ఈ సీడ్స్ కూడా నేను బయట నర్సరీలోనే తీసుకున్నాను। ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొని ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి, మూడు ఆకుకూరలతోను। ఈ ఆకుకూర వేపుడు పుల్కాలోకి చాలా బాగుంటుందండి, రైస్ లో కన్నాను। ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం। నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, salt, తాలింపు గింజలు। మనం హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా। అవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను వాష్ చేసి। స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి। నేను ఆకుకూరలు కానీ పప్పు తాలింపు కానీ నెయ్యిలో వేసుకుంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది। నెయ్యి వేడైందండి, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం। తాలింపు గింజలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఐదు రెబ్బల వెల్లుల్లి తీసుకున్నాను, అది పొట్టు తీసేసి సన్నగా తరిగి వేసుకున్నానండి, అది కూడా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం। తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బచ్చలాకు, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర అన్నీ వేసుకొని కాసేపు హైలోనే పెట్టి మగ్గనివ్వాలి।
ఇలా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇది ఎంత దగ్గరగా అయితే అంత టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిందండి. కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. కర్రీ బాగా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది పుల్కాలోకి చాలా బాగుంటుందండి, చపాతీలోకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.